హే గైస్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు తనక బై యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే రీసెంట్గా ఈ రోజు మనం మాట్లాడుకో టాపిక్ వచ్చినప్పటికి సహారా వైట్ అనమాట. సో సహారా వైట్ నాకు యూట్యూబ్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అంటే చాలా కాలం వరకు అతనితో జర్నీ చేయడం జరిగింది. అండ్ అంటే నేను జర్నీ చేయడం కాదు, నాతో ఒక రిలేషన్షిప్ అయిపోయింది అనమాట. సో సహారా వైట్ రీసెంట్గా ఒక షాకింగ్ కంటెంట్ అయితే అప్లోడ్ చేశాడు అనమాట. దాని గురించి అయితే మాట్లాడు అనుకుంటున్నాను. అండ్ సహారా వైట్ ఇప్పుడు ఒకటేసారి కదా, రెండుసారి మూడుసారి గుర్తుందా సహారా వైట్? నేను ఆన్ చెప్తున్నాను, ఇప్పటికి 3 టైమ్స్ చేంజ్ చేస్తారు. సహారా షార్ట్స్ చేంజ్ చేశారు, ఇప్పుడు సహారా ఈ స్పోర్ట్స్ చేంజ్ చేశారు, ఇప్పుడు 3rd ఛానల్ పేరు, 3వ పేరు పెట్టారనమాట, అదే సహారా షో క్లిప్స్ అనమాట. యాక్చువల్లీ తన కంటెంట్ ఇప్పుడు చేంజ్ అవుతుంది. లిటరల్లీ తను లైవ్ స్ట్రీమ్ చేసి ప్రాపర్గా అయితే 13 డేస్ అయిపోయింది. అంటే ప్రాపర్గా అంటే నేను గేమింగ్ స్ట్రీమ్ అని చెప్పేసి, సో తన స్ట్రీమ్ చాలా మిస్ అవుతుంది అనమాట చాలామంది, అందులో నేను ఒకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా పరిచయం కూడా అసలు ఎప్పుడో ఒక ట్రోల్ ద్వారా పరిచయం అయింది. నేను ట్రోల్ చేశాను సహారాని, బట్ తర్వాత సహారా కూడా ఈవెన్ తన నా కంటెంట్ చూసి దాన్ని బాగుందని అప్రిషియేట్ చేసి అలా మా అందరితో పరిచయం అయ్యి భలే అది బాగుంది నిజంగా. అది ఎప్పుడో అసలు భలే ఉంటుంది అనమాట. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎంత షాకింగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరోస్ గేమింగ్. హీరోస్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ పబ్జీస్ కమ్యూనిటీలోనే వన్ ఆఫ్ ద లెజెండ్ యూట్యూబర్. అంత పెద్ద యూట్యూబరు అప్పట్లో అసలు మామూలుగా ఆడేవాడు కదనమాట హీరోస్ గేమింగ్. సో అయితే అసలు అతను డిసప్పియర్ అయిపోయాడు సడన్గా యూట్యూబ్ నుంచి. అసలు ఎందుకు డిసప్పియర్ అయిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏంటని చాలామంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అయితే కొంతమందికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత కంపల్సరిగా మళ్ళీ వస్తానా మళ్ళీ రాకపోవడం, మళ్ళీ వస్తానని రాకపోవడం, కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం, సో ఇటువంటివన్నీ జరిగాయి అనమాట అప్పట్లో. బట్ తర్వాత ఏమైందా ఇంకా కంప్లీట్లీ డిసప్పియర్ అనమాట. అసలు ఎప్పుడు తెలియట్లేదు, ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో సూపర్ చాట్ చేస్తా కనిపించింది అనమాట హీరోస్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. అప్పుడు నేను షాక్ అయినా హీరోస్ గేమింగ్ అని అప్పుడు అనిపించింది అనమాట. సో ఫైనల్లీ హీరోస్ గేమింగ్ సహారా వైట్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్పియర్ అయ్యాడు అనమాట. సో అక్కడైతే ఒక ప్రాపర్ ఇంటర్వ్యూ, యాక్చువల్ సహారా వైట్ని కూడా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాను. సో సహారా వైట్కి ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు తెలుసు అతను ఎలా మాట్లాడతాడు ఏంటనేది. అలాంటిది సహారా వైటే ఒకరిని ఇంటర్వ్యూ చేశారంటే అతను ఇంకెంత ప్రిపేర్డ్ అయి ఉంటాడు నాకు బాగా తెలిసినంతవరకు. నాకు తెలిసినంతవరకు చాలా విండాస్తారు కంటెంట్, అతను ఎవరు తెలుసుకోలేని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీస్తాడని నాకు తెలుసు. చూడాలని ఉంది నాకైతే లిటరల్లీ చాలా రోజుల తర్వాత సహారా వైట్ని చూసాను. అది ఇతను తోటి అంటే హీరోస్ గేమింగ్ చూసానే అతను మొదలు భలే అనిపించింది అనమాట. అండ్ అందులో ఒక క్వశ్చన్ అడిగాను సహారా వైట్కి, దానికి అయితే నేను ఒక రెస్పాన్స్ అయితే ఇద్దాం అనుకున్నాను. సో మీరు ఎవరైనా కామెంట్ చేయండి, అంటే మీ ఓల్డ్ ఎవరైతే అబాండన్ అయిపోయారు యూట్యూబ్ నుంచి, సో వాళ్ళని అయితే రీక్రియేట్ చేద్దామని అన్నారు కదా. సో ఆ రీక్రియేట్ క్రియేటర్స్లో అయితే నాకైతే మీ చేతిలో ఉన్న ఆప్షన్ ఎప్పుడు మీరు తలుచుకుంటే మీరు అప్రోచ్ అవ్వగలరు. హార్లీ క్విన్ అనుకుంటున్నాను, హార్లీ క్విన్ ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు అసలు ఏమైంది అనేది ఒకసారి తెలుసుకుంటే బెస్ట్ అని. ఇప్పటికే ఆవిడ కూడా 1 ఇయర్ అయిపోయింది. సో మీతో కొలాబరేట్ అయిన యూట్యూబరే, బట్ హీఈస్ అబాండన్ రైట్ నౌ ఫ్రమ్ యూట్యూబ్. సో జస్ట్ ప్లీజ్ డూ చెక్అవుట్ ఛానల్ అండ్ లెట్ అస్ నో దట్.